हेलो अंदर की नमस्कार नैन राजनी वेलकम टू मई चैनल अम्मा जानी मैं ना चैनल फर्स्ट टाइम चूसारा अच्छे वैंने ना चैनल की सब्सक्राइब చేసుకోండి ఎందుకంటే మా ఛానల్లో బోల్డ్ అనే థీమ్స్ ఉన్నాయి प्ले स्कूल होम स्कूल फैशन ट्रावल लाइफ स्टाइल कुकिंग गार्डनिंग डीआईवाई इला बोल्ड अवी वीडियो अभी पोस्टू उठा सो ये सेटअप चूडगा मे अंदर अर्थम इधो का मार्चिंग मंत की संबंधी टॉय रोटेशन शेल्फ असल पिल की टॉय सेटअप असल चेयर एज वाइज चेयर असल होम स्कूल वाल यूज इवनि ना प्रोफाइल प्ले लिस्ट की वैसे अगर होम स्कूलिंग उ अड़क वेली मत 20 प्लस वीडियो चूसिया वस्तु सो ई शेल्फ सेटअप 3 इयर्स नीचे 2 इयर्स नीचे यूजुटू सो मे बाबू 5 इयर्स ओल्ड कदा सो इवेस्टर नीने अंटे अच्छे मॉडिफिकेशन तो मैं बाबूनी 5 इयर्स की यूज सो अवे सेटअप चेयरेंटे వెంటనే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అండ్ ప్రతి ఒక్క ప్రొడక్ట్ అవైలబిలిటీ చూసి నేను అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెడతాను అవి కూడా చూడండి ఇకలి ఈ వీక్ షెల్ఫ్ వచ్చేసి ఈ వీక్ కాదు ఈ మంత్ షెల్ఫ్ వచ్చేసి హోలీ థీమ్ బేస్డ్ అండ్ సెయింట్ పాట్రిక్స్ డే అండ్ వాటర్ డేకి సంబంధించి నేను యాక్టివిటీ సెటప్ చేస్తున్నాను సో ఈ వీక్ ఇప్పుడు పెట్టిన కరెంట్ షెల్ఫ్ లో అయితే ఓన్లీ మీకు హోలీ అండ్ సెయింట్ పాట్రిక్స్ ఒకటే కనిపిస్తాయి సెయింట్ పాట్రిక్స్ డే ఇస్ నథింగ్ బట్ ఎ కైండ్ ఆఫ్ రెయిన్బో కలర్స్ సో అండ్ హోలీ కూడా మనకు ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ కాబట్టి రెండిటికి కామన్ గా పెట్టాను అండ్ వాటర్ డేవి అండ్ ఇంకొన్ని పాట్రిక్స్ డే యాక్టివిటీస్ అన్ని కూడా మెల్లగా యాడ్ చేస్తా ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ నేను పెట్టినవన్నీ చాలా క్విక్ గా అయిపోయాయి పెట్టాను అండ్ ఈ టాయ్స్ అన్ని కూడా నేను కశ్యప్ ని అడిగి తనకి ఇష్టం ఉన్నవి తను సొంతంగా పిక్ అప్ చేసుకున్నాడు అన్నమాట సో చూసేద్దాం షెల్ఫ్ లో ఏమేం పెట్టున్నాను అనేది ఏజిల్ కు వచ్చేస్తే తెలుగు మాసం పాల్గున మాసం కార్డ్స్ పెట్టాను ఈ కార్డ్స్ మీరు నమస్తే గ్యాంగ్ నుంచి చూడొచ్చు ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళది సో ఇక్కడ రెయిన్బో అనేది కామన్ గా పెడతాను అండ్ ఈసారి ఈ రెయిన్బోస్ యూస్ చేసుకొని నేను ఏమైనా యాక్టివిటీస్ చేపిద్దాం అనుకుంటున్నాను కశ్యప్ ని సో స్టాకింగ్ ఏ కాదు జనరల్ గా మనం వేరే యాక్టివిటీస్ కూడా చేయొచ్చు కొంచెం ఆలోచించి నేను ఎక్స్‌ప్లోర్ చేసి నేను నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పెడతాను సో మీరు చూడొచ్చు అండ్ ఇదేంటి అంటే మెలిసాండో సో ఇది మనకు క్యూబ్ పజిల్ అన్నమాట సో ఇవి 6 పజిల్స్ 6 సైజ్స్ ఆఫ్ పజిల్స్ ఉంటాయి సో ఇది సెటప్ చేయడానికి సో ఇది కశ్యప్ వెనక చూసుకొని ఈ కింద ఉంటుంది సో ఈ పిక్చరైజేషన్ చూసుకొని సెటప్ చేస్తాడు అండ్ ఇదేంటంటే రోల్ అండ్ ప్లే ఇది థింక్ ఫన్ వాళ్ళది ఇది జస్ట్ రోల్ చేస్తే ఏ కలర్ కార్డ్ వస్తే ఆ కలర్ కార్డ్ పిక్ చేసుకొని దానిలో ఉన్న యాక్షన్ చేయాలి అండ్ ఇది నేను మీరు ముందే చూసిన ఉంటారు ఇదేంటి అంటే క్లాక్ అన్నమాట ఈ క్లాక్ కి ఇప్పుడు మినిట్స్ ఇంట్రోడ్యూస్ చేస్తున్నాను అందుకని ఈ రింగ్స్ పెట్టాను ఈ మినిట్స్ అన్ని కూడా మనకు రెస్పెక్టివ్ పొజిషన్ లో పెట్టి టైం సెట్ చేసి నేను అడిగిన టైం సెట్ చేయాలి ఆర్ ఎల్స్ నేను సెట్ చేసిన టైం తను చెప్పాలి కమింగ్ టు దిస్ షెల్ఫ్ ఇదేంటి అంటే ఇది కూడా కలర్ ద అన్నమాట సో టు సైడ్స్ ఉంటుంది ఇది సెటప్ చేయడానికి ఇది కార్డ్స్ అండ్ ఇది టైమర్ అన్నమాట ఆ టైమర్ అయ్యే లోపల ఎంత సెట్ చేయగలడు అనేది టాస్క్ ఇవన్నీ ఆల్్రెడీ ముందు ఆడినవి బట్ ఇప్పుడు టైమర్ సెట్ చేసి చూడడానికి చేస్తున్నాము ఇది వచ్చేసి వెబీ పజిల్ ఇది కశ్యప్ అడిగాడు అంటే టాయ్ రూమ్ సెటప్ షెల్ఫ్ ఇది సో పజిల్ ఇది వచ్చేసి కలర్ పజిల్ సో ఇది ఏంటి అంటే ఇది కూడా మనం కలర్ పజిల్స్ మీకు అమెజాన్లో దొరుకుతుంది ఇదైతే నేను ఇక్కడ లోకల్లో తీసుకున్నాను క్రియేటివ్ కిట్స్ అని టార్గెట్లో అరౌండ్ $3 తీసుకున్నాను 4 ఇయర్స్ బ్యాక్ సో ఇవి మనం జనరల్గా ఈ పజిల్స్ ఏంటి అంటే మీ కిడ్ ఫస్ట్ సెట్ చేసేసారనుకోండి సెకండ్ ఇంకెప్పుడైనా తొందరగా అయిపోతుంది బోర్ కొడుతుంది అనిపిస్తే జనరల్గా ఏ పజిల్స్ అయినా సరే మీరు డిఫరెంట్ వేస్లో యూస్ చేయొచ్చు ఒకటి ఈ టైమర్ పెట్టి యూస్ చేయండి ఎంత టైంలో చేస్తున్నారు అనేది వాళ్ళకి ఒక ఛాలెంజ్ లాగా సెకండ్ థింగ్ థర్డ్ థింగ్ ఏంటంటే రైస్ గ్రెయిన్స్లో కలిపేసేసి ఒక్కొక్క పజిల్ పీస్ తీసి సెట్ చేయమనండి ఓకే సో మీ పిల్లలు ఇంకా ఎర్లీ స్టేజ్లో ఉన్నారు అంటే ఈ పీస్ వెనుక మీరు నెంబర్ రాయొచ్చు సో ఆ నెంబర్ చూసుకుని వాళ్ళు సెట్ చేస్తారు సో ప్రతిసారి మన మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఫర్ ఎర్లీ కిడ్స్కి అనమాట ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ మెమరీ కిట్ సో ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను సో ఇవి ఇలా మ్యాగ్నెట్స్లా వస్తాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కార్డ్స్ కూడా ఉంటాయి దీని లోపల ఈ కార్డ్స్ని చూసి మనం ఈ బుక్లెట్లో ఏ కావాలో చూస్ చేసుకొని వాటి ప్రకారంగా పెట్టాలి ఇది నేను ఇక్కడ అమెజాన్లో తీసుకున్నాను నాకు తెలిసి ఇది ఇండియాలో కూడా దొరుకుతుంది అనుకుంటున్నాను అండ్ కమింగ్ టు దిస్ పార్ట్ దిస్ షెల్ఫ్ ఇది మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు లాస్ట్ మంత్ మార్కెట్ ఫన్ ఇది బాగా స్ట్రాంగ్గా ఆడుతున్నాం సో ఇది ఈ మంత్ కూడా ఇక్కడే ఉంటుంది కశ్యప్ రిక్వెస్ట్ చేశాడు అండ్ ఇది వచ్చేసి ఏంటి అంటే మ్యాగ్నెటిక్ పజిల్
ఇది కూడా అంతే ఈ మ్యాగ్నెటిక్ పీసెస్ ఉన్నాయి అండ్ ఇవి దీని యూస్ చేసుకొని ఇవి సెటప్ చేయాలన్నమాట సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పీసెస్ అన్ని కూడా ఇక్కడ పెట్టున్నాను ఇంకొచ్చేస్తే నేను ఎక్కువ రొటేషన్ చేయలేదు బికాజ్ ఇక్కడ కామన్ గా ప్రతిరోజు ఆడుకుంటూ ఉంటాడు ఒక 2 టు 3 షెల్ఫ్స్ ఏ మారుస్తాను ఈ ఫస్ట్ రో అంతా వచ్చేసి బుక్స్ ఉంటుంది ఇవి వచ్చేసి క్రాఫ్ట్ అండ్ రోజు చేసుకునే వర్క్ షీట్స్ కి సంబంధించిన బుక్స్ ఉంటాయి ఇవి లైబ్రరీ బుక్స్ అండ్ ఇవి ఇంట్లో ఉండే బుక్స్ అన్నమాట ఏ మంత్ కి థీమ్ బేస్ చేసుకొని ఆ మంత్ సెటప్ చేస్తాను అండ్ ఇది వచ్చేసి వెహికల్స్ ఇక్కడ రోడ్ ట్రాక్స్ ఉన్నాయి రబ్బర్ రోడ్ ట్రాక్స్ అండ్ అలాగే ఇక్కడ ఏం పెట్టాను అంటే మార్బుల్ రన్స్ పెట్టాను ఈ మార్బుల్ రన్స్ ఆల్్రెడీ మా వాడు తీసి ఆడుతున్నాడు సో అందుకని ఇక్కడ లేవు ఇవి ప్లాస్టిక్ పీసెస్ అన్నమాట మనకు వుడెన్వి కూడా దొరుకుతాయి ఒరియోస్ కిడ్స్ నుంచి చాలా బాగా యూస్ అవుతుంది ఒకటి మనం సెటప్ చేయొచ్చు రెండు కొంచెం పెద్ద పిల్లలు అయితే వాళ్ళే సెటప్ చేస్తారు ఆల్మోస్ట్ ఒక 20 వెరైటీస్ అన్నట్టు సెటప్ చేసుకోవచ్చు మనకి అమెజాన్లో దొరుకుతుంది ఒకవేళ మీరు యుఎస్ నుంచి ఇండియాకి వెళ్తున్నారు అంటే కనుక ఖచ్చితంగా ఇది కొనుక్కొని వెళ్ళండి ఎందుకంటే మనకి ఇండియాలో కొంచెం ఎక్స్పెన్సివ్ ఇక్కడ కొంచెం తక్కువకు దొరుకుతుంది సో వుడెన్ అయితే నేను నాకు మంచిది అనిపిస్తుంది బట్ కశ్యప్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద టాయ్స్ సో అందుకని నేను ప్లాస్టిక్ చూస్ చేసుకున్నాను అన్నిటికి మించి నాకు కొంచెం రీజనబుల్ ప్రైస్లో దొరికింది అండ్ అదేమీ డంప్ చేసేది కాదు సో ఇంకో కిడ్కైనా పాస్ చేయొచ్చు అని అది తీసుకున్నాను అండ్ ఈ మంత్ది వచ్చేసి ఈ లెగో ఐస్ క్రీమ్ ట్రక్ అండ్ ఇవి వచ్చేసి మీకు తెలిసింది ఫైల్ ఫోల్డర్స్ సో ఈ ఫైల్ ఫోల్డర్స్లో ఏముంటాయంటే కశ్యప్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట బైండర్ సో ఈ బైండర్ నేను లింక్ పెడతాను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను మీకు కావాలంటే అవి చూసి డౌన్లోడ్ చేసుకొని లామినేట్ చేసుకొని యూజ్ చేసుకోండి అండ్ ఇవి వచ్చేసి సెన్సరీ టాయ్స్ డౌకి అండ్ ఇవి కూడా అంతే స్టాంప్స్కి మౌల్స్కి సో ఇవి కూడా సెన్సరీ అండ్ ఇక్కడ వచ్చేసి నేను రైస్ పెట్టేశాను సో ఇక్కడ సెన్సరీ ప్లే కోసమని సో ఇది ఈ మొత్తం షెల్ఫ్ అంతా కూడా లెట్స్ చెక్ ది షెల్ఫ్ సో ఇవి క్యూబ్స్ అన్నమాట రోజు మ్యాథ్స్కి కశ్యప్ క్లాసెస్కి సంబంధించినవి సో ఇవి నాకు ఇక్కడ ఉండేవి కాదు అండ్ ఇవి వచ్చేసి కామన్గా ఇక్కడ ఉంటాయి పెయింట్స్ స్కెచ్ పెన్స్ క్రయోన్స్ కలర్ పెన్సిల్స్ అండ్ పెయింట్ స్టిక్స్ ఇవేంటి అంటే నేను కౌంటింగ్ పర్పస్ కోసం పెట్టాను కౌంటింగ్ కోసము వన్స్ అపాన్ ఎ టైం యూస్ చేశాను ఇప్పుడు ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ కోసం ఇక్కడ పెట్టాను అవి ఎలా యూస్ చేస్తామనేది మీరు తెలుసుకోవాలి అంటే నన్ను ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫాలో అయిపోయింది సో అక్కడ నేను స్టోరీస్ అండ్ ఒక పోస్ట్ పెట్టేస్తా మీకు తెలిసే ఉండొచ్చు పాంపాంస్ గ్లాస్ బీడ్స్ అండ్ ది కౌంటింగ్ స్టిక్స్ ఇవి కూడా కౌంటింగ్ పర్పస్ కోసం ఇవి ఆల్ఫాబెట్స్కి అండ్ ఇవి సిజరింగ్ స్కిల్స్ కోసం ఇక్కడ టాన్గ్రామ్ పెట్టాను ఈ మంత్ కోసం కశ్యప్ అదే పనిగా అడిగాడు సో నేను పెట్టాను దీని కింద ఏమేమి చేయొచ్చు అని ఇక్కడ పేపర్ ఉంది కదా ఆ పేపర్లో డిజైన్స్ ఉంటాయి దాన్ని తను సెట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడికి వచ్చేసేసి ఒక చిన్న కాన్సన్ట్రేషన్ బేస్డ్ విజువల్ డిస్క్రిమినేషన్ కోసం పెట్టాను ఈ కార్డ్స్ ఉంటాయి కదా ఈ కార్డ్స్ ఇవేంటంటే ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా సో మనం ఇవి ఇక్కడ స్టిక్స్ని యూజ్ చేస్తామన్నమాట లెట్స్ టేక్ దీ స్టిక్స్ ఇవి ఆరో మార్క్స్ లైట్ తీసేసుకోండి మల్టిపుల్ వేస్లు యూజ్ చేయడం కోసం పెట్టాను సో ఇలా పెట్టేసి మనకి ఇక్కడ ఈ కార్డ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దిస్ కార్డ్ సో ఇక్కడ నేను బాటిల్ క్యాప్స్ తీసుకుంటున్నాను సో అప్ సైడ్ ఆరో రైట్ డౌన్ సైడ్ ఆరో అండ్ లెఫ్ట్ సో ఇలా సెటప్ చేయడానికి అన్నమాట సో ఇవి వీటి కోసం అని చెప్పి ఇలా పెట్టాను ఇవి బాటిల్ క్యాప్స్ చక్కగా దొరుకుతాయి కాబట్టి మంచిగా యూటిలైజ్ చేసుకోవచ్చు అండ్ సో ఇవి ఇక్కడ పెట్టేద్దాం మళ్ళీ ఎక్కడక్కడ లేకపోతే కొంచెం నాకు ఓసిటీ ప్రాబ్లం అండ్ ఇవేంటి అంటే క్రాఫ్ట్మెన్ అన్నమాట ఇవి స్టాకింగ్ కోసం అండ్ అగైన్ నేను ఫస్ట్ అంతా ఇవన్నీ బాగా కౌంటింగ్ చేశాము స్టాకింగ్ చేశాము ఇప్పుడు మళ్ళీ ఇది మ్యాథ్స్ యాక్టివిటీ కోసం అండ్ కశ్యప్ తన ఇంట్రెస్ట్ తన ఐడియాస్తో ఏమైనా కొత్తవి అడుగుతాడో కొత్తవి చేస్తాడో చూద్దామని ఇక్కడ పెట్టాను ప్రజెంట్ నాకున్న మైండ్ అయితే కనుక నా మైండ్లో ఉండేది అయితే మ్యాథ్స్ యాక్టివిటీ కోసం అండ్ ఇది కూడా కళా పజిల్ నాకు ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను ఇది అండ్ ఇవి వచ్చేసి అంటే మనకు కలర్ కార్డ్స్ ఇక్కడ మనకు ఏంటి అంటే కలర్స్ కనిపిస్తున్నాయి ఐ మీన్ వెజిటబుల్స్ కనిపిస్తున్నాయి కానీ ఈ వెనక ఏ కలర్స్ మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుంది అన్నది ఉంటుంది అన్నమాట సో తను ఇవి యూజ్ చేసి వాటర్ కలర్స్ యూజ్ చేసి కలర్ మిక్సింగ్ నేర్చుకుంటాడు అండ్ సెకండరీ కలర్స్ ఏమేంటి అని నేర్చుకుంటాడని పెట్టాను అండ్ ఇవి వచ్చేసి హెక్సగన్ పజిల్స్ ఈ హెక్సగన్ పజిల్ అని మీరు గూగుల్లో టైప్ చేయండి మీకు ఈ పజిల్స్ కనిపిస్తాయి చక్కగా లామినేట్ చేసుకొని ఇవి ఇలా కట్ చేసేసుకొని సింథాల్ బాక్స్కి అతికిచ్చేసాను
మీరు ఏ బాక్స్ కన్నా అతికించుకోండి. అండ్ ఇవి వచ్చేసి ఏంటి అంటే మనకు లోకల్ పెయింట్ స్టోర్లో దొరుకుతుంది అన్నమాట ఈ కలర్ కార్డ్స్. ఈ కార్డ్స్ వచ్చేసి నేను కట్ చేసేసాను. సో ఇక్కడ ఉన్న కార్డ్స్తో ఈ కలర్ కాంబినేషన్స్ దాన్ని మ్యాచ్ చేయాలి. సో ఇది అన్నమాట నేను ఇవి చేశాను. కానీ కశ్యప్ ఏమో ఈ కార్డ్స్ తీసిపెట్టు నేను కొత్త యాక్టివిటీ చేస్తా అన్నాడు. మరి ఏం చేస్తా నాకు తెలియదు. అండ్ ఇవి వచ్చేసి కలర్ కార్డ్స్. సో ఇవి ఫ్లాష్ కార్డ్స్గా యూజ్ చేసాము ఫస్ట్, ఇప్పుడు నెక్స్ట్ మెమరీగా. అండ్ ఇప్పుడు కూడా 1 మినిట్ అలా టైమర్ సెట్ చేసి ఎంత ఫాస్ట్గా 1 మినిట్లో ఎన్ని కార్డ్స్ చదవగలని చూస్తాను. సో అదనమాట ఈ మూడు షెల్ఫ్లో ఇవి కాకుండా నేను ఇంకా కొన్ని స్టెమ్ యాక్టివిటీస్ చేపిస్తా. ఆ స్టెమ్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ కూడా మీరు నా వ్లాగ్స్లో చూడొచ్చు. లైఫ్ స్టైల్ వ్లాగ్స్లో ఎండ్ ఆఫ్ ద వీడియో కానీ బిగినింగ్ మిడిల్ ఎక్కడో పెడుతున్నాను నేను. ప్రతి వారము అట్లీస్ట్ ఒక్క స్టెమ్ ఎక్స్పెరిమెంట్ అయినా పెడుతున్నాను. సో ఒకవేళ మీకు స్టెమ్ ఎక్స్పెరిమెంట్స్ కావాలి అంటే నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కూడా చూడండి. అదనమాట మొత్తానికి ఈ మంత్ టాయ్ రొటేషన్ షెల్ఫ్. మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో హోమ్ స్కూలింగ్ సిరీస్తో మీ ముందుకు వస్తాను. మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అండ్ ఇంకా బోల్డ్ అని హోమ్ స్కూలింగ్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇట్లు మీరాజీ అమ్మ జర్నీ.